हेलो फ्रेंड्स, वेलकम टू वेनेला इंग्लिश चैनल। राइट फ्रेंड्स, ई रोज मनम प्रेजेंट परफेक्ट कंटिन्यूस टेंस नेर्चुकोबोतुन्नाम। प्रेजेंट टेंस लो फोर्थ पार्ट अंटे फोर्थ काइंड ऑफ द प्रेजेंट टेंस लो मनम इप्पुडु उन्नामु। निन्न प्रेजेंट परफेक्ट टाइम अयिपोयिंदि कदा, सो दानिकि दीनिकि एंटो डिफरेंस एंटो कंपारिजन एंटो ओकसारि चूद्दाम। राइट, प्रेजेंट परफेक्ट कंटिन्यूस टेंस अंटे एंटि? యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ హ్యావ్ కనెక్షన్ విత్ టు ద ప్రెజెంట్. ఎక్కడో ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా ప్రెజెంట్ నుంచి కనెక్షన్ జరుగుతూనే ఉంది. అంటే అప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా అయిపోలేదు, ఇంకా కొనసాగుతూ ఉంది అన్నమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? మరి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్కి కూడా ఇదే డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకి యాక్షన్స్ ఇన్ ద ప్రజెంట్ కట్ అయిపోయింది, సారీ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ ప్రజెంట్లో అక్కడికి ఆగిపోయింది అనమాట. ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్, మనం చెప్పేంత వరకే కంటిన్యూయింగ్, తర్వాత ఆగిపోయింది. అంటే యాక్షన్స్ ఇన్ ద ప్రజెంట్ దట్ హ్యావ్ సంథింగ్ విత్ ద ప్రజెంట్, అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేటప్పుడే దాని అవసరం ఉంది. నువ్వు చెప్పేసిన తర్వాత దాంతో అవసరం లేదు అనమాట. బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది, అది ఇంకా ప్రెజెంట్లో నడుస్తూనే ఉంది, నువ్వు చెప్తున్నా కానీ ఇంకా జరుగుతూనే ఉంది. సో అలాంటి వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తూ ఉంటాం. నువ్వు చెప్పినా అది ఆగలేదు అనమాట, ఇంకా జరుగుతుంది. ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్లో ప్రెజెంట్ కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో అది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి చెప్తూ ఉంటాం. దానికి దీనికి యూసేజ్ చాలా దగ్గరగా ఉంటాయి. సో స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూ, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పర్ఫెక్ట్ అయితే హ్యావ్ ఆగిపోయింది అక్కడ, కానీ ఇక్కడ ఏంటి, స్టార్టింగ్ ఇంకా నడుస్తూనే ఉంది అనమాట. అలా వాటిని ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. రైట్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 3 hours. నేను 3 hours నుంచి నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇంకా రావట్లేదేంటి. నేను ఫోన్లో చెప్తున్నారు, ఓకే, సమ్మన్ ఒకరికి కాల్ చేసి, సపోజ్ మీ మమ్మీకి కాల్ చేసి, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 3 hours, ఇంకా రాలేదేంటి నువ్వు, వై యు ఆర్ సో లేట్, కమ్ ఫాస్ట్, ఇలా అనమాట. కాన్వర్జేషన్, అలా కాన్వర్జేషన్స్లో మనం ఇలా వాడుతూ ఉంటాము. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ వాచింగ్ టూ మెనీ వీడియోస్. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూనే ఉంటారు ఇప్పుడు, అందరూ వీడియోస్, ఫోన్. సో ఆ ఫోన్ పట్టుకొని వీడియోస్ దగ్గర చూసేస్తూ ఉంటారు. సపోజ్ మీరు పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటారు, షీ హ్యాస్ బీన్ వాచింగ్ టూ మెనీ వీడియోస్, తను పొద్దున్నీ వీడియోస్ చూస్తూనే ఉంది. అంటే ఇంకా ఇప్పుడు చెప్పినా కూడా ఆగలేదు, ఇంకా చూస్తూనే ఉంది. సో అలాంటివి ఈ వాటికి వాడుతూ ఉంటారు. She has been watching too many videos. Okay, now friends, like ila vaatiki present perfect continuous use chestu untam. Signal words, deeniki signal words em unnayo chuddam ok sari. All day signal words enti? All day ante ee roju mottamu, cheppanu kada aagipodu ani, ee roju mottamu ani ostundi. All day ante the whole day. Whole day equal to same. Next, since, ఇంకా జరుగుతూనే ఉంది. ఫర్, సిన్స్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా వస్తూ ఉంటాయి. సో కొన్ని దాంట్లో దీంట్లో కూడా వాడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది సిగ్నల్ వర్డ్స్. ఇప్పుడు మనం ఫార్ములా ఏంటో చూద్దాం, ఓకేనా? ఫార్ములా చూసి ఎలా రాయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం మనం, ఎందుకంటే అవి చెప్పుకుంటేనే కదా మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఇవి డెఫినేషన్స్ ఎవరైనా చెప్తారు, సో ఎగ్జాంపుల్స్ వల్లనే మనకి క్లారిటీ వస్తుంది అన్నమాట. రైట్, మనకి ఫార్ములా కావాలి. ఇప్పుడు ఫార్ములా ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ ఏంటి బీన్ ప్లస్ వీ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్న ఫార్ములా. ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్
బీన్ ఇక్కడ మనకి యాడ్ అయింది ఒకటి ఒకటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి యాడ్ అయింది ఏంటి ఏంటి ఫ్రెండ్స్ బీన్ అంటే అప్పటి నుంచి ఇంకా జరుగుతూనే ఉంది బీన్ అంటే కంటిన్యూయింగ్ అని అర్థం అన్నమాట ఓకేనా నెక్స్ట్ మనకి ఫామ్ కూడా చేంజ్ అయింది వర్క్ ఫామ్ ఇక్కడ ఏముంది వి ఫోర్ ఉంది అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ ఉంది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో వర్క్ ఫామ్ ఏంటి వి త్రీ కదా పాస్ట్ పార్టిసిపల్ కదా సో ఇక్కడ వి ఫోర్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ కామన్ సో మనం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం రైట్ ఒక ఎగ్జాంపుల్ ఐ వి యు దే ఇవన్నీ ఒక కిందకి వస్తాయి కదా ఐ వి యు దే వీటికి మనం ఏం వాడుతూ ఉంటాం ప్లూరల్స్ కదా ప్లూరల్స్ కి హ్యావ్ దే హ్యావ్ బీన్ దే హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ లేకపోతే ప్లేయింగ్ పెట్టుకుందామో వాచింగ్ సంథింగ్ ప్లేయింగ్ ఇదైతే జనరల్ గా చేసేది కాబట్టి ప్లేయింగ్ ఫుట్బాల్ అనుకుందాం లేకపోతే క్రికెట్ ఏదో ఒకటి ఎక్సెట్రా సంథింగ్ గేమ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ నేను ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాను ఎప్పటి నుంచి పాస్ నుంచి ఇంకా ఆడుతూనే ఉన్నాను ఆపలేదు ఇంకా ఆడతాను కూడా అని చెప్పే టైంలో అనమాట వి హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ మేమందరం కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాము ఇందాక నుంచి ఇంకా ఆడతాము యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ నువ్వు ఇందాక నుంచి ఫుట్బాల్ ఆడుతున్నావు ఎంతసేపు ఆడతావు అలా దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ వాళ్ళు ఇందాక నుంచి ఫుట్బాల్ ఆడుతున్నారు అలా అనమాట నెక్స్ట్ హీ షీ ఇట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఓకే ఫ్రెండ్స్ హీ షీ హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ అతని ఇందాక నుంచి ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాడు షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆమె ఇందాక నుంచి ఫుట్బాల్ ఆడుతూ ఉంది ఇట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ అలా అనమాట ఇవేంటి ఫ్రెండ్స్ మనకి తెలిసింది కదా ఇవి పాజిటివ్ నెక్స్ట్ నెగిటివ్ ఎలా రాయాలో చూద్దాం నెగిటివ్ అంటే ఏం చేస్తాం మనం సపోజ్ దే తీసుకుందాం ఇక్కడ నెగిటివ్ అంటే నాట్ యాడ్ చేస్తాం కదా దే హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్ ఆర్ ఎనీ గేమ్ ఆర్ ఎనీ స్పోర్ట్ ఓకే దే హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ వాళ్ళు ఇందాక నుంచి ఏం ఆడట్లేరు ఇప్పుడే స్టార్ట్ చేశారు అని చెప్తూ ఉంటారు కదా అలాంటి టైంలో అనమాట నెక్స్ట్ హీ హాజెంట్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ అతను ఇందాక నుంచి ఫుట్బాల్ ఏం ఆడట్లేరు అలా ఓకేనా ఈ రెండు ఏంటి ఫ్రెండ్స్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్ నెగిటివ్ సెంటెన్సెస్ నెక్స్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో కావాలి కదా మనకి ఇంట్రోగేటివ్ అంటే ఏంటి మనకి యాక్సిలరీ వర్బ్ అనేది ముందుకు వచ్చేస్తుంది అంటే సబ్జెక్ట్ కంటే ముందు యాక్సిలరీ వర్బ్ రాస్తూ ఉంటాము హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ క్వశ్చన్ మార్క్ హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ వాళ్ళు ఇందాక నుంచి ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నారా క్వశ్చనింగ్ అన్నమాట ఒకవేళ హ్యాస్ అయితే హ్యాస్ హి బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ అతను ఇంకా ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాడా హ్యాస్ హీ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ నెక్స్ట్ దీని ఇంట్రోగేటివ్ నెగిటివ్ సెంటెన్స్లో ఏం చెప్తాము హ్యావెంట్ హ్యావ్ ఇక్కడ వస్తే నాట్ అక్కడే వస్తుంది సో హ్యావెంట్ దే బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ హ్యాజెంట్ హీ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ అలా వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా ఎండ్ లేకుండా కంటిన్యూ అవుతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్లో స్టార్ట్ అయింది కంటిన్యూ అయింది మనం చెప్పేంతవరకే ఎండ్ అయిపోయింది అక్కడికి అలాంటి వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాము ఓకే నెక్స్ట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇవి ఎగ్జాంపుల్స్ సో ఫ్రెండ్స్ ఇవి బాగా చూసుకోండి ఎంత చూసుకుంటే ఫార్ములాస్ ఎంత గుర్తుపెట్టుకుంటే మనకి అంత టెన్సెస్ ఈజీగా వస్తూ ఉంటాయి అండ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతవరకు నేర్చుకుందాం ఓకేనా చూస్తూనే ఉండండి వెన్నెల ఇంగ్లీష్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్